ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మధ్యకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారు ఎలా ఉన్నారు? అనుదినము మనల్ని మన ప్రభు కంటి పాప వల్ల ఆయన కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. మనకు దేవుని యొక్క ఆత్మ ద్వారా దయచేసి పితృడైన దావీదు రాసిన పాటలు సుపరిచితమే. సో చాలామంది దయచేసి ఆ విధంగా కాపాడే విషయం గురించి చాలా కీర్తనలు రాశారు, చాలా కీర్తనలు రాశారు. సో నన్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు అన్న ఆ యొక్క ఆలోచనతో దేవుని యొక్క ఆత్మ ఇచ్చిన మరో కోణంలో నేను కూడా చిన్న పాట రాయడానికి ప్రభు సహాయం చేశారు. మీకు కూడా ఆ పాట వినే ఉంటారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో మన పాటలు ఉన్నాయి, కర్మెల్ రివైవల్ మినిస్ట్రీ సాంగ్స్ అని కొడితే మన పాటలు వస్తాయి. కొనుకడు నిద్రపోడు అన్న పాట మనకు కనబడుతుంది. ప్రభు కృప. ఈ మధ్య వాటిని మనం ఐట్యూన్స్లోను, యాపిల్ ట్యూన్స్లోను, అలాగే ఇక మిగతా సోషల్ స్పాటిఫై వాటిల్లోను, ఇలాగా మిగతా అన్ని హంగామా వీటిల్లో కూడా మన పాట రావడానికి ప్రభు మార్గం సహాయం చేశాడు, ఆయన మార్గం దర్శించాడు. కాబట్టి వాటిల్లో కూడా ఈ పాట రావడానికి ప్రభు కృప చూపించారు. కనుక మీరు కూడా మీకు అనుకూలమైతే ఈ సోషల్ మీడియాస్లో కూడా ఈ పాటను మీరు వినొచ్చు. ఆమెన్, హల్లెలూయా. సో కొనుకడు నిద్రపోడు అన్న పాట మనకు యాపిల్ యొక్క జియో సావెన్లో కూడా వస్తుంది. సో అన్నిట్లో, సోషల్ మీడియా అన్నిట్లో కూడా ఈ పాట రావడానికి కారణమవుతుంది. కనుక ప్రభు ఆ విధంగా మరింతగా అనేక పాటలు రాయడానికి ప్రభు సహాయం చేశారు. సో వీలు వెంట వాటన్నిటిని ముద్రించడానికి, ప్రింట్ చేయడానికి అదే సమయంలో ఈ పాటలు రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ అయినా మ్యూజిక్ రికార్డింగ్ అయినా చేయాలని మేము ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి. ప్రభు మీకు ఒక ఏదైనా ప్రేరేపిస్తే ఈ పాటల సహాయార్థమై మిమ్మల్ని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క చేతనైనటువంటి సహాయాన్ని, మీకు అనుకూలమైన మీ రీతిలో మీ హృదయం ప్రేరేపించబడినట్లుగా పాటకు మీరు చేయొచ్చు. మీకెంత వీలైతే, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయొచ్చు. బలవంతం లేదు. కనుక ఖచ్చితంగా అనేక కుటుంబాలకి, అనేకులకి ఇది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. విషయమై మీరు సహకరించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో ఈ దినం దేవుని యొక్క లేఖన భాగం నుండి ప్రార్థన ఆవశ్యకతను మనం తెలుసుకోవాలి. మానక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి అని ప్రభు ఆయన యేసయ్య శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చెప్పాడు. సో ప్రార్థన చేస్తే వాటికి ప్రతిఫలం ఏంటి? ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటాం? ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేస్తే ఏంటి? ప్రార్థన చేయకపోతే ఏంటి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన అనేది కేవలం మనం పొందుకోవటానికి మాత్రమే కాకుండా దేవుని యొద్ద నుండి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని వాటిని మనం పొందుకునే దానికోసమే కాకుండా, ప్రార్థన అనేది మరొక కోణంలో గమనిస్తే, ప్రార్థన చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి, మనలో ఉండి ఒక పొలంలో మంచి విత్తనాలతో పాటు గురుగులు కూడా కలిసి ఎదుగుతున్నాయి కదా. సో గోధుమలు గురుగులు కలిసి ఎదుగుతున్న పొలంలో గోధుమలు గురుగులు సమంగానే ఎదుగుతున్నాయి, అదే సమయంలో గోధుమలతో పాటుగా గురుగులు కూడా ఈక్వల్గా అదే సమయంలో యాజ్ ఎ సిమిలర్ డిఫరెన్స్లోనే అవన్నీ ఎదుగుతూ ఉన్నాయి. సో వరి పైరులో కూడా గమనిస్తే వరితో పాటుగా కలుపు కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా ఆధ్యాత్మికమైన జీవితంలో మనము దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధతతో పాటుగా మనకు తెలియకుండానే అంతే రీతిలో అపవిత్రమైనటువంటి ఆలోచనలు, లేక స్వార్థము, అహము, గర్వము, అహంకారము, మీదు చూపులు చూచేటువంటి తత్వము, విషపు చూపు నిలబెట్టే ఆలోచన, క్షమించలేని గుణాలు,
ఇలాంటివన్నీ కూడా మన గుండెల్లో పెరుగుతూ వస్తాయి. అది మనకు తెలియదు. దీన్నేమనుకుంటే దైవికమైన వైరాగ్యము అనే ఒక పేరు హెడ్డింగ్ మనం పెట్టుకుంటాం. దైవికమైన రోషము, దైవికమైన వైరాగ్యము అని మనకు మనం వాటిని పెట్టుకొని వాటిని కూడా ఈ పరిశుద్ధ జీవితానితో సమముగా లాక్కొని వస్తుంటాం. సమముగా వాటిని కూడా ఏమాత్రం కూడా దూరం కాకుండా అది ఈక్వల్గా కొనసాగుతూ వస్తుంది. దైవికమైన వైరాగ్యం కాబట్టి రోషంగా ఉండటం అంటే అహంకారంగా ఉండటమా? పరసంగా నేను చూసి పర విశ్వాసం ఎవరిని చూస్తే ప్రైజ్లాడని చెప్పడం తప్పే ఉంది. ఒకరినొకరు కనబడి మన సంఘంలోనే మీరు వెళ్తున్న మీ సంఘంలోనే ఒకరికొకరు వందనాలు చెప్పుకోగలుగుతున్నామా? అదేంటంటే వాళ్ళు పాపులండి, నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధురాలని అని చెప్పుకుంటున్నామా? ఓకే, వాళ్ళ పాపం ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, ప్రభువుని నిన్ను దర్శించనుగాక అని మనము ప్రభు పేట శుభములు చెప్తే ఒకవేళ ఆ శుభవచనం అతని హృదయంలోకి వెళ్ళి లేక ఆమె హృదయంలోకి వెళ్ళి ఆమెలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగిస్తుంది కదా. నేను పాపిని, నేను అపవిత్రతలో ఉన్నాను, అయినా వీరు నాకు వందనాలు చెప్తున్నారు, ప్రభువా నేను క్షమించు, నేను యోగ్యుని కాను, యోగ్యురాలిని కాను, అయినప్పటికీ కూడా వీరు నన్ను ప్రేమిస్తున్నారు, నా ఎడల వీరు చూపించిన ఆ ప్రేమకు నేను ఏం చెల్లించలేనయ్యా అని ఒకవేళ వాళ్ళు మారొచ్చు కదా. నీలో ఉన్న తగ్గింపును చూచి ఈ వ్యక్తి, ఈ యొక్క సహోదరుడు, ఈ సహోదరి ఇంత పెద్దవాళ్ళై ఉండి కూడా తమను తాము తగ్గించుకుంటున్నారు, ఈ విధంగా చిన్నగా వంగి పరిచర్య చేస్తున్నారు, ఎలాంటి మనస్తత్వం మనలో, అలాంటి మనస్తత్వం ఉండాలా? లేకపోతే నేను సేవకుని, నేను సేవకురాల్ని, నాతో మీరు ఎవరు కూడా టచ్ కాకూడదు, నన్ను ఎవరు ముట్టుకోవడానికి నాకు ఎవరి దగ్గరికి సమీపించకూడదు. నా మధ్య ఒకడు పెళ్ళిగానోడు అస్సలకి సిస్టర్లు నా వైపు అట్టు ఇటు రాకూడదు ఇటు రాకూడదు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడంట. అస్సలకి నేను సమర్పణ అంటే ఏమనుకున్నాం, నాకు అస్సలకి దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి, దర్శనం ఏంటి అండి. చివరికి గమనిస్తే బయటకు వచ్చేటప్పటికి పెళ్ళి బయటకు వచ్చి పెళ్లి చేసుకునే సమయానికి కొడుకు కూతురు కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఎంత బుద్ధిహీనమైన పనులు ఆలోచించాడు. ఎవరికేమో పెళ్లి కాల, బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకునేటప్పటికీ కొడుకు కూతురు కూడా ఉండే. ఇది ఈ రోజున ఇలాంటి అహం, ఈ గర్వం. ఎందుకంటే ఇవన్నీ ప్రార్థన చేయటం అనేది కేవలం దేవుని దగ్గర నుండి పొందుకునేదానికే కాదు. ఏదో పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి, అంటే ఆర్థిక విషయాల్లో పొందుకోవాలి, లేదంటే జ్ఞానం పొందుకోవాలి, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని, దేవా నాకు అది కావాలి ఇది కావాలని, వీటి కోసం కాదు. మనలో మనకు తెలియకుండా ఆ పరిశుద్ధ జీవితానికి సరిపడిన రీతిలో మనల్ని వెంబడిస్తూ మనకు తెలియకుండా మభ్యపరిచి భ్రమపరిచి ఇది కూడా పరిశుద్ధతే అన్నట్టుగా అహంతో గర్వంతో ఇలాంటి చూపులు, మాటలు, ఆలోచనలు ఉన్నాయి కదా, ఇలాంటి వాటిని మనం పోగొట్టుకోవాలంటే ప్రార్థన అవసరం. ఈ అపవిత్రతను పోగొట్టుకోవాలంటే, ఈ అహంభావాన్ని తీసేసుకోవాలంటే దేవుని యొక్క దాసుడు పౌలు గారు రాస్తాడు ఈ మాట. తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. నేను నిలుచొని ఉన్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్, నేను అస్సలు నాలుగు ఏ లోపం లేదు, నేను తప్పిదం చేసేవాడిని కాదు. చూసుకోండి, నా సాక్ష్యం గురించి వినండి, ఎవరినన్నా అడిగి తెలుసుకోండి. ఒక ఆయన అంటాడట, నా సాక్ష్యం గురించి వెళ్ళి తెలుసుకోండి కావాలంటే. అరే బాబు, నువ్వు మంచివాడివే, పెళ్లి కాకుండా సమర్పణతో మంచిగా ఉంది, నీ సాక్ష్యం కరెక్టే, కానీ పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ప్రార్థన జీవితం అవసరం, తగ్గింపు అవసరం, విధేయత అవసరం. నాకు ఈ మాటలు ఓ విని నా షోలో బాగా ఇదైపోయింది. ఒక సంస్థలో నుంచి వెళ్ళిపోయారనుకోండి, ఇక నేను పుట్టి పెరిగిన సంఘాన్ని గురించి చెప్తున్నా. మా దీపెంతకొస్తే నేను పుట్టి పెరిగిన సంఘం అంటే నేను పుట్టక మునుపు నుండి నా తల్లిదండ్రులు దీపెంతకొస్తే విశ్వాసం. హాల్లో అక్కడి నుంచి ఆ సంఘంలో నుంచి ఎవరైనా బయటకు వెళ్ళిపోయారంటే ఇక వాళ్ళు అనే మాట ఏంటంటే సైతాను జుట్టు పట్టుకుని లాక్కోపోయింది, పడిపోయాడు. వెలుగుదూత వాడు అట్టడు, ఆ కుటుంబం ఇట్టాడిది, ఆ సిస్టర్ ఇట్టాడిది,
అనువో తగ్గొట్టేస్తారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి క్షమించమని మళ్ళా సంఘానికి వచ్చారనుకోండి, అప్పా పా నేను చూసావా చూసావా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా దేవుడు తీసుకొచ్చాడు. వెళ్ళిపోయినప్పుడు దెయ్యం పట్టినోడు సైతానాడు అని అన్నావు, మరి నీ దగ్గరకు వస్తేనే తప్పిపోయిన కుమారుడు అయిపోతాడా? అదే స్పిరిట్టు ఉసనాల్లో కూడా నేను చేశాను కదా. ఉసనాల్లో దాదాపు 12-13 సంవత్సరాలు నేను చేశాను. ఉసనాల్లో నుంచి కూడా బయట వస్తే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎవరు? దెయ్యం పట్టిన వాళ్ళు. సైతాన్ జుట్టు పట్టుకుని లోక్కపోయింది. సాక్షాత్తు సమస్త నాయకులు పౌండరే అన్నాడు ఆ మాట. సమస్తల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ సైతాన్ని జుట్టు పట్టుకుని వాళ్ళని బయటికి లాక్కపోయింది. అందరు కాదు కదా, మరి సమస్తలో ఉండి పెళ్లి కాలేదని చెప్పి అనేకుల్ని పాడు చేసి అపవిత్రంగా జీవితాలని నాశనం చేసి బయటకు వచ్చి పెళ్ళి అయినప్పుడు మరి కొడుకు కూతురులతో వచ్చినారు, వారి సమస్తలో ఉండి ఈ పనులు చేశారు, ఏమైనట్టు? దేవుని సేవకుడికి ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రార్థన అనేది దేవుని ఎదురుండి పొందుకోవటమే కాదు, మనలో పాపపు ఇచ్ఛలు, శరీర కోరికలు, అపవిత్రమైనటువంటి ఓ భయంకరమైనటువంటి మోసయుక్తమైనటువంటి జీవితాల్లో మనలో నుండి తొలగిపోవాలంటే ప్రార్థన. ప్రార్థనే పేరుకు మాత్రం భక్తులే, పేరుకు మాత్రం ఆ సంఘానికి వెళ్తున్నాం, ఫలాని మినిస్ట్రీ ఫలాని సంఘం అని చెప్పుకునే వాళ్ళు. ఈవెన్ నేను ఈ రెండు సంఘాల్లో నేను ఉన్నాను, నా అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండు సంఘాలను మెన్షన్ చేశాను. టీపీఎం కానీ వస్తున్నా కానీ అదర్ సంఘాల గురించి నేనేం మాట్లాడటం లేదు, ఎందుకంటే నాకు తెలియదు. నాకు అనవసరం, నేను ఎదుర్కొన్న అనుభవాలు చెప్తున్నాను అంతే తప్ప వారి మీద కూడా నేను నేరం మోపాలని కాదు నా ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు నేను గమనించాలి, పేరుకి మనం దైవ సేవకులుగాను ఒకవేళ విశ్వాసులుగాను కొనసాగించవచ్చు. నాకు తెలిసినటువంటి కొంతమంది ఉన్నారు, ఓ వయసు 75-80 సంవత్సరాల దరిదాపు ఇప్పటికే అంత వయసు కలిగిన వాళ్ళు కూడా, అంత వయసు కలిగిన వాళ్ళు కూడా. రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఒంగోలు గురించి, ఒంగోలులోని ఒక పెద్ద సీనియర్ ఆయన కూడా 80 సంవత్సరాల వయసు. ఈ స్కూల్స్ అవి ఏదో సంథింగ్ ఉన్నాయి వాళ్ళకి, ఆయన ఎవరు పూర్తిగా నాకు తెలియదు, కానీ ఆయన గురించి ఆ మాట విన్నాను. ఆయన అక్కడున్న ఆడపిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టాడని, హెరాస్ చేశాడని, ఆ పిల్లల చేత పరిచయం చేయించుకుని అది ఇది అని చెప్పి పిల్లల్ని కూడా శోధించాడని తీసుకెళ్ళి జైలు వేశారు. పెద్ద కేసులు అయ్యాయి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, పాపము చేయకుండా ప్రార్థన ఆపుతుంది. ప్రార్థన జీవితం ఉంటే, ప్రార్థన పురుడుగా ప్రార్థన ఆ యొక్క వ్యక్తిగా ఉంటే, స్త్రీగా ఉంటే, పురుషుడిగా ఉంటే, పాపం మనకు రాకుండా, పాపపు ఇచ్చే పాపపు కోరికలు దేవుని యొక్క ఆ అభిషేకం చేత, ప్రార్థన జీవితం చేత అవి మొగ్గులోని తుంచివేయబడతాయి. మొగ్గులో తుంచివేయబడటం కాదు, అసలుకి వేళ్లతో కూడా దేవుడు దాన్ని పీకి పారేస్తాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో ఈ ప్రార్థనకు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన పొందుకోవడానికా లేకుంటే పోగొట్టుకోవడానికా? ప్రార్థన కేవలం పొందుకోవటం కోసమే కాదు, ప్రార్థన మనలో ఉన్న పాపాన్ని, అతిక్రమాన్ని, అపవిత్రతను, దోషమును, నేరమును పోగొట్టుకోవడానికి కూడా ప్రార్థన జీవితం మనకు అవసరం. మరి ఈరోజున నీవు ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావు? నువ్వు కేవలం ప్రార్థనలు చేసేది దేవుని ఎదురుండి అవి కావాలి ఇవి కావాలని వీటిని వాటిని పొందుకోవడానికోసమే ప్రార్థన చేస్తుంటే చాలా డేంజర్లో ఉన్నావు. కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన ఎలాంటిదంటే, నాలో ఉన్న ఈ దుష్టత్వపు ఆలోచనలు, తలంపులు, శరీర కోరికలు, ఈ యొక్క వ్యామోహము, ఇవన్నీ పోవాలి నాలో నుండి, పాపం మీద శరీరం మీద నాకు జయము కలగాలి అన్నటువంటి ఆ అభిలాషతో పోగొట్టుకోవడానికి, అపవిత్రత పోగొట్టుకోవడానికి ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగును గాక. అది నీ తీర్మానం ఎలా ఉంది? ప్రార్థన చేసుకుంది. ప్రేమ గల తండ్రి, మీ పాదాలు ఇస్తుంది ఉదయకాలం ఉన్నాయని నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరచారు, బలపరచారు. ప్రార్థన జీవితం అయినా మేము కలిగి ఉండాలి. ప్రార్థన మా జీవితంలో పాపం నుండి అయ్యా మేము దూరం అవ్వడానికి, లేక పాపపు ఇచ్చలు కోరికలు మా శరీరంలో తొలగిపోవడానికి ప్రార్థన జీవితం మాకు అవసరమని మీరు చెప్పారు. కేవలం మీద నుండి పొందుకోవడానికి మాత్రమే కాక ప్రార్థన ద్వారా
మేము మా జీవితంలో ఏమైతే కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ, అసహనం, ద్వేషము, ఇవన్నీ దురాత్మ లక్షణాలు, గర్వము, ఇవన్నీ మేము పోగొట్టుకోవాలంటే ప్రార్థనే మాకు ఆధారమని మీ ఆత్మ ద్వారా విశదపరిచారు. కనుక ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలైన మేమందరము ప్రార్థనలో మోకరించడానికి, ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి సహాయపడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకలి పర్యంతం కృపతోడే ఉండి నడిపించండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ మరొకసారి నన్ను తగ్గించుకుని ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన జీవితం మనం అలవర్చుకుందాం. ప్రార్థన పోగొట్టుకోవడానికని మనం గుర్తుపడితే, ఎప్పుడైతే మనం వీటిని పోగొట్టుకుంటామో దేవుని సన్నిధిలో మనం ఏమైతే అడగకపోయినా